गुड मॉर्निंग स्टूडेंट्स, टुडे वी आर गोइंग टू डिस्कस कंपैरिजन बिटवीन ए जोन प्लेट एंड ए कॉन्वेक्स लेंस। ओकेना, इदी 5 मार्क्स की विडिगा अडुगुतारू। एट द सेम टाइम इंतकु मुंदु प्ले लिस्ट लो मीरु डिफ्रैक्शन प्ले लिस्ट लो मीरु गमनिस्तुन्नट्लयिते दानिलो जोन प्लेट उंदी। जोन प्लेट अंड इट्स वर्किंग अनि उंदी, कंस्ट्रक्शन वर्किंग। दानिकी कंटिन्यूएशन टापिक अन्नमाट इदी। ఓకేనా, కంపారిజన్ దిస్ జోన్ ప్లేట్ విత్ కాన్వెక్స్ లెన్స్ అని అడుగుతారు. ఎక్స్ప్లెయిన్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఏ జోన్ ప్లేట్ అండ్ కంపేర్ ఇట్ విత్ కాన్వెక్స్ లెన్స్ అని అడుగుతారండి. కంపేర్ ఇట్ విత్ కాన్వెక్స్ లెన్స్ అని అడుగుతారు. అంటే జోన్ ప్లేట్ని కాన్వెక్స్ లెన్స్తో కంపేర్ చేయమని అడుగుతారు. ఓకేనా, అప్పుడు ఈ టాపిక్ కూడా మీరు రాయాలి. జోన్ ప్లేట్ కన్స్ట్రక్షన్ వర్కింగ్ రాసిన తర్వాత దాని కింద ఇది కూడా రాయవలసి ఉంటుంది. చూడండి, దాంట్లో సిమిలారిటీస్ అంటే జోన్ ప్లేట్ని కాన్వెక్స్ లెన్స్తో, జోన్ ప్లేట్కి కాన్వెక్స్ లెన్స్ మధ్య కంపారిజన్ ఎలా ఉంటుంది అన్నది చూద్దాం. సిమిలారిటీస్ ఇది మీరు పర్టికులర్గా పెట్టమని అడిగారు కదండి, కామెంట్ సెక్షన్లో తెలియచేశారు, ఒకసారి వినండి. సిమిలారిటీస్ అని ఉంది ఫస్ట్ పాయింట్. బోత్ ఫార్మ్స్ రియల్ ఇమేజ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. బోత్ అంటే ఇక్కడ ఏమిటంటే జోన్ ప్లేట్ మరియు కాన్వెక్స్ లెన్స్. జోన్ ప్లేట్, కాన్వెక్స్ లెన్స్ ఈ రెండింటి యొక్క ఇమేజెస్, ఎటువంటి ఇమేజెస్ అంటే రియల్ ఇమేజెస్. రియల్ ఇమేజెస్, ఓకే. రియల్ ఇమేజెస్ అంటే మనకి వాటిని మనము వర్చువల్ ఇమేజ్ని అయితే మనం క్యాచ్ చేయొచ్చు, కానీ రియల్ ఇమేజ్ని క్యాచ్ చేయలేము. ఓకేనా, అది నెక్స్ట్. ది ఫార్ములా కనెక్టింగ్ ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ డిస్టెన్స్ ఆర్ సిమిలర్ ఇన్ బోత్ కేసెస్. ఫార్ములా కనెక్టింగ్ ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ డిస్టెన్స్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అండ్ ఇమేజ్ డిస్టెన్స్ ఆర్ సిమిలర్ ఇన్ బోత్ కేసెస్ అంటున్నారు. అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యూ అనుకుంటే, ఇమేజ్ డిస్టెన్స్ని వి అనుకుంటే కనుక, ఆ ఫార్ములా కనెక్టింగ్ అంటే యూని వీని కనెక్ట్ చేసేటువంటివి రెండు కేసెస్లో కొన్ని, అంటే జోన్ ప్లేట్లోను అట్ ద సేమ్ టైం కాన్వెక్స్ లెన్స్లోను. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఒక నిమిషం అండి. దీనికి ఎగ్జాంపుల్గా మనం ఫార్ములా కనెక్టింగ్ బోత్ ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ డిస్టెన్స్ అన్నారు కదా, దీనిలో చూడండి. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈ పాయింట్ మీనింగ్ చూడండి. మనకి కాన్వెక్స్ లెన్స్కి ఫార్ములా తెలుసు. కాన్వెక్స్ లెన్స్ ఫార్ములా ఏంటిదంటే 1/v - 1/u = 1/f. దీన్ని మనం ఏమంటామంటే ఫార్ములా కనెక్టింగ్ ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ డిస్టెన్స్ అంటాం. ఇమేజ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇది, ఇమేజ్ డిస్టెన్స్ ఇది. ఓకేనా, ఇది మరి జోన్ ప్లేట్లో కూడా, జోన్ ప్లేట్కి కూడా ఆబ్జెక్ట్కి ఇమేజ్ డిస్టెన్స్ కనెక్ట్ చేసే ఫార్ములా ఉంటుంది. అదేంటిదంటే 1/b - 1/a = n λ/rn² ఇక్కడ రాయాలి, rn² అంటాం. ఓకేనా, ఇది జోన్ ప్లేట్ ఫార్ములా. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు ఈ b అనేది ఏమి ఇమేజ్ డిస్టెన్స్, జోన్ ప్లేట్లో b అనేది ఇమేజ్ డిస్టెన్స్, a అనేది ఆబ్జెక్ట్ డిస్టెన్స్. అంటే ఫార్ములా కనెక్టింగ్, ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఈ ఫార్ములా జోన్ ప్లేట్కు ఉన్నటువంటి ఈ ఫార్ములా, ఏ ఫార్ములా ఇది, కనెక్టింగ్ ఇమేజ్ డిస్టెన్స్ అండ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఈ ఫార్ములా మరియు కాన్వెక్స్ లెన్స్లో ఉన్నటువంటి ఈ ఫార్ములాకి ఈ రెండు ఎలా ఉన్నాయి అంటే చూడటానికి సిమిలర్గా ఉన్నాయి, అది ఆ వర్డ్ చెప్పారు ఇక్కడ. ఓకేనా, ది ఫార్ములా కనెక్టింగ్ ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ డిస్టెన్స్ ఆర్ సిమిలర్ ఇన్ బోత్ కేసెస్. నెక్స్ట్, ఫోకల్ లెంత్ ఆఫ్ బోత్ డిపెండ్స్ ఆన్ లాంబ్డా. ఫోకల్ లెంత్ ఆఫ్ బోత్ అంటే ఇక్కడ జోన్ ప్లేట్ మరియు కాన్వెక్స్ లెన్స్, వాటి యొక్క ఫోకల్ లెంత్ కంపల్సరీగా దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుందంటే వేవ్ లెంత్ లాంబ్డా మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ అండి. డిజిమ్ల బోత్ బోత్ షోస్ క్రోమాటిక్ అబరేషన్. క్రోమాటిక్ అబరేషన్ని ఒక ఎగ్జిబిట్ చేస్తాయి. ఏంటి ఈ జోన్ ప్లేట్ మరియు కాన్వెక్స్ లెన్స్. క్రోమాటిక్ అబరేషన్ అంటే మీకు ఐడియా ఉంది కదా, ఒక వైట్ పాయింట్ ఆబ్జెక్ట్ని కాన్వెక్స్ లెన్స్కి ఎదురుగా కానీ లేకపోతే జోన్ ప్లేట్ ఎదురుగా కానీ మనం ఉంచినప్పుడు వాటి వల్ల ఫామ్ అయ్యేటువంటి, అంటే కాన్వెక్స్ లెన్స్ వల్ల జోన్ ప్లేట్ వల్ల ఫామ్ అయ్యేటువంటి ఇమేజెస్ ఏ విధంగా ఉంటాయి అంటే కలర్స్గా ఉంటాయి, కలర్ ఇమేజెస్ వస్తాయి, దాన్ని మనం క్రోమాటిక్ అబరేషన్ అంటున్నాం. జోన్ ప్లేట్, కాన్వెక్స్ లెన్స్ క్రోమాటిక్ అబరేషన్ని షో చేస్తాయి అని చెప్తున్నారు. నెక్స్ట్, డిసిమిలారిటీస్. ఇన్ కేస్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ ఇమేజ్ ఫార్మ్డ్ బై రిఫ్రాక్షన్. కాన్వెక్స్ లెన్స్ విషయం వచ్చేవరకు రిఫ్రాక్షన్ ఇమేజ్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే రిఫ్రాక్షన్, అంటే రేస్ అనేవి రిఫ్రాక్షన్ అయ్యి
ఇమేజ్ ఫామ్ చేస్తాయి అని చెప్తున్నాం. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ జోన్ ప్లేట్ ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బై డైఫ్రాక్షన్. అదేవిధంగా జోన్ ప్లేట్లోనైతే ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుందంటే డైఫ్రాక్షన్, కాన్వెక్స్ లెన్స్లోనే రిఫ్రాక్షన్ వలన, జోన్ ప్లేట్లోనైతేనే డైఫ్రాక్షన్ అనే ఫినామినా వలన ఇమేజ్ ఫామ్ అవుతుంది. అంటే ఈ రెండింటికి డిసిమిలారిటీస్ అని చెప్పొచ్చుగా, డిసిమిలారిటీ అని చెప్పొచ్చుగా ఒక, అందుకని మనం ఇలా రాసాం. ఒకే ప్రాసెస్ కాదు, దీనిలో రిఫ్రాక్షన్, దీనిలో కూడా రిఫ్రాక్షన్ ఉంటే సిమిలారిటీస్ అనేవాళ్ళం. ఇక్కడ డిసిమిలారిటీస్ అని ఎందుకన్నామంటే కాన్వెక్స్ లెన్స్లోనే రిఫ్రాక్షన్ వలన ఇమేజ్ ఫామ్ అవుతుంది, జోన్ ప్లేట్లోనైతేనేమో డైఫ్రాక్షన్ వలన ఇమేజ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ది ఇమేజ్ డ్యూ టు కాన్వెక్స్ లెన్స్ ఈజ్ మోర్ ఇంటెన్స్ దాన్ డ్యూ టు ఏ జోన్ ప్లేట్. జోన్ ప్లేట్ వలన ఫామ్ అయిన ఇమేజ్ యొక్క ఇంటెన్సిటీ, ఇమేజ్ యొక్క ఇంటెన్సిటీ కొంచెం తక్కువగా ఉంటుందంట కాన్వెక్స్ లెన్స్ వలన ఫామ్ అయిన ఇమేజ్ కంటే. అంటే ఇక్కడ రాసిన విషయం ఏంటంటే కాన్వెక్స్ లెన్స్ వలన ఫామ్ అయిన ఇమేజ్ ఎక్కువ బ్రైట్నెస్, ఎక్కువ ఇంటెన్సిటీ కలిగి ఉంటుంది దేనికంటే జోన్ ప్లేట్ వలన, జోన్ ప్లేట్ వలన ఫామ్ అయిన ఇమేజ్ కంటే. నెక్స్ట్ థర్డ్ పాయింట్ అండి, కాన్వెక్స్ లెన్స్ హ్యాస్ ఓన్లీ వన్ ఫోకస్ బట్ ఏ జోన్ ప్లేట్ హ్యాస్ మల్టీ ఫోకై. ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ అనేది ఓన్లీ ఒక ఫోకస్ మాత్రమే కలిగి ఉంటుంది, కానీ జోన్ ప్లేట్ వచ్చేవరకు మల్టీ ఫోకై, అంటే నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ఫోకై కలిగి ఉంటుంది అని చెప్తున్నాం. ఒకవేళ కాన్వెక్స్ లెన్స్ నెంబర్ ఆఫ్ ఫోకై కలిగి ఉందనుకోండి, ఇన్ కేసు కలిగి ఉండదు, ఇన్ కేసు కలిగి ఉందనుకోండి, దాని అబరేషన్ అంటాం మనం. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూడండి, ఫర్ ఏ జోన్ ప్లేట్ ఎఫ్ రెడ్ ఈజ్ లెస్ దెన్ ఎఫ్ వైలెట్. అంటే జోన్ ప్లేట్ విషయంలోకి వస్తే మనము ఇప్పటిదాకా మనం అపరేషన్స్లో నేర్చుకున్నదైతే అపరేషన్స్ అనే టాపిక్స్ కూడా అండి ప్లేలిస్ట్లో ఉంటాయి, ఒకసారి మీరు అవన్నీ రెఫర్ చేయండి, ఆ నోట్స్ మీరు రాసుకుని మీరు చదువుకోవచ్చమ్మా, మీకు మంచి మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకసారి చూడండి, ఫర్ ఏ లెన్స్ మనం దీన్ని ముందు చెప్పుకుంటాం, ఎందుకని అంటే మనకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కాబట్టి. ఎఫ్ రెడ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఎఫ్ వైలెట్ అని రాసాం, అంటే రెడ్ కలర్ లెన్స్లో ఓ రేస్ను మనము పాస్ చేసినప్పుడు రెడ్ కలర్ రేస్ అనేవి ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాయి. కాన్వెక్స్ లెన్స్ విషయంలో రెడ్ రేస్ అనేవి ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాయి దేనికంటే వైలెట్ రేస్ కంటే. అందుకని ఎఫ్ రెడ్ ఫోకల్ లెంత్ ఆఫ్ రెడ్ కలర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఫోకల్ లెంత్ ఆఫ్ వైలెట్ కలర్ ఇన్ కేస్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్. ఓకేనా? ఇప్పుడు అలా కాకుండా జోన్ ప్లేట్లోనైతే ఎలా చూడండి, ఎఫ్ రెడ్ ఈజ్ లెస్ దెన్ ఎఫ్ వైలెట్, అంటే వైలెట్ రేస్ ఫోకల్ లెంత్ ఆఫ్ వైలెట్ రేస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఫోకల్ లెంత్ ఆఫ్ రెడ్ రేస్ అని చెప్పొచ్చు. ఇంకానే ఇది ఒక డిసిమిలారిటీ. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, ఆల్ ద రేస్ రీచింగ్ ద ఇమేజ్ పాయింట్ హ్యావ్ ద సేమ్ ఆప్టికల్ పాత్ ఇన్ కేస్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్. ఆల్ ద రేస్ రీచింగ్ ద ఇమేజ్ పాయింట్ హ్యావ్ ద సేమ్ ఆప్టికల్ పాత్ ఇన్ కేస్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ అన్నారు. అంటే ఇక్కడ ఏంటంటే కాన్వెక్స్ లెన్స్ విషయంలో ఇమేజ్ని ఫామ్ చేయడానికి రేస్ అనేవి ట్రావెల్ చేస్తాయి కదా, ముందు లెన్స్ నుండి కాన్వెక్స్ లెన్స్ నుండి రేస్ అనేవి ట్రావెల్ చేస్తాయి కదా. కాన్వెక్స్ లెన్స్ నుంచి రేస్ ఎలా ట్రావెల్ చేస్తాయి, ఇది కాన్వెక్స్ లెన్స్ అనుకోండి, రేస్ అనేవి డిఫరెంట్ రేస్, మార్జినల్ రేస్, పెరాక్సియల్ రేస్ ఇలా ట్రావెల్ చేస్తాయి కదా ఇంకనే ఇట్లా ఇలా ట్రావెల్ చేస్తాయి కదా. ఈ రేస్ అంట ఇన్ కేస్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్లోనైతే ఇమేజ్ సేమ్ ఆప్టికల్ పాత్ కలిగి ఉంటుందంట. ఆప్టికల్ పాత్ అంటే అన్నీ కలిసి ఒకే పాయింట్ దగ్గర ఫోకస్ అవుతాయి అని చెప్తున్నాం. అంటే ఇప్పుడు ఈ రేస్ అన్నీ కూడా ఒకే డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాయి అని చెప్తున్నాం. మరి అపరేషన్స్లో డిఫరెంట్ డిస్టెన్స్ ట్రావెల్ చేసినాయి కదా, అంటే అవి అపరేషన్స్ కాబట్టి, అంటే డిఫెక్ట్స్ కాబట్టి అలా ట్రావెల్ చేసినాయి. ఓకేనా? ఇచ్చి ఆల్ ద రేస్ రీచింగ్ ద ఇమేజ్ పాయింట్ హ్యావ్ ద సేమ్ ఆప్టికల్ పాత్ ఇన్ కేస్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్ విషయంలో ఇమేజ్ని ఫామ్ చేయడానికి వచ్చేటువంటి రేస్ అనేవి ఈక్వల్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాయి అని చెప్తున్నాం. అది ఇన్ కేస్ ఆఫ్ జోన్ ప్లేట్. కానీ జోన్ ప్లేట్ విషయానికి వస్తే వేవ్స్ రీచింగ్ ద ఇమేజ్ పాయింట్ త్రూ ఎనీ టూ ఆల్టర్నేట్ జోన్స్ డిఫర్ ఇన్ పాత్ బై ల్యాంబ్డా. కానీ జోన్ ప్లేట్ విషయానికి వచ్చేవరకు ఇమేజ్ పాయింట్ని రీచ్ అయ్యేటువంటి ఆ వేవ్స్ ఆర్ రేస్ అనేవి, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ టూ ఆల్టర్నేట్ జోన్స్ తీసుకోండి, ఆ రెండింటి మధ్య, అంటే ఆ రెండు కూడా వేరువేరు డిస్టెన్స్లో ట్రావెల్ చేస్తాయి అంట. ఆ ఆల్టర్నేట్ జోన్స్ నుంచి వచ్చేటువంటి రేస్
డిఫరెంట్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేస్తాయి. మరి డిఫరెంట్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అంటే ఎంత డిస్టెన్స్ తేడా ఉంటుంది అటు ఆ రెండు రేస్కి మధ్య అంటే ఆ రెండు రేస్ డిస్టెన్స్కి మధ్య అంటే ల్యాండా. ఓకేనా, అదే రాశారు ఇక్కడ. ఇన్ కేస్ ఆఫ్ జోన్ ప్లేట్ వేవ్స్ రీచింగ్ ద ఇమేజ్ పాయింట్ త్రూ ఎనీ టూ ఆల్టర్నేట్ జోన్స్ డిఫర్ ఇన్ పాత్ బై ల్యాండా. ఇమేజ్ పాయింట్ రీచ్ అయ్యేటువంటి ఆ వేవ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ వేవ్స్ అంటే ఎనీ టూ ఆల్టర్నేట్ జోన్స్. ఓకేనా, ఆల్టర్నేట్ జోన్స్ జోన్ ప్లేట్లో ఉన్నటువంటి డిఫరెంట్ జోన్స్ లేకపోతే టూ ఆల్టర్నేట్ జోన్స్ని ఎగ్జాంపుల్గా ఇక్కడ తీసుకుందాం. టూ ఆల్టర్నేట్ జోన్స్ నుంచి వచ్చేటువంటి వేవ్స్ మధ్య డిస్టెన్స్ పాత్ డిఫరెన్స్ ఎంత అంటే ల్యాండా అని చెప్తున్నాం. ఓకే అండి, ఇవ్వండి ఇక్కడ వరకు సరిపోతుంది. సిమిలారిటీస్ డిసిమిలారిటీస్ అంటే కంపారిజన్ బిట్వీన్ ఏ జోన్ ప్లేట్ అండ్ ఏ కాన్వెక్స్ లెన్స్ అంటే మనం ఇక్కడ వరకు రాస్తే సరిపోతుంది. ఇది కంటిన్యూషన్ క్వశ్చన్. జోన్ ప్లేట్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్కి కంటిన్యూషన్గా అడుగుతూ ఉంటారు ఎక్కువగా, లేదా ఫైవ్ మార్క్స్ విడిగా అయినా అడగచ్చు. ఓకే, ఈ కనుక మీకు యూజ్ఫుల్ అయితే యూజ్ అయితే కనుక తప్పకుండా మీరు మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అమ్మా. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ పెట్టడానికి నాకు మీరు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.